కొమరంబి మాసోబాద్ జిల్లా జైనూర్ మండలము ఉద్రిక్తత తెలంగాణ ప్రభుత్వంపై కదం దొక్కిన ఆదివాసుల లింగపూర్ సిర్పూర్యు మండలంలో నుంచి జైనూర్ మండలం వరకు ఆదివాసుల పాదయాత్ర చేసిన ఆదివాసుల ఏజెన్సీలో ఎల్ఆర్ఎస్ ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని, ఆదివాసుల డిమాండ్లను లంబాడలోని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఆదివాసీ గ్రామాల ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని ఆదివాసుల కడుపును కొడుతున్న కేసీఆర్ బాలక సుమ మీద ఆదివాసుల మండిపాటుపై అంచిత నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, దొంగల రోగ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని ఆదివాసులు నినాదాలు చేసిన ఆదివాసులు జైనూరు కొమరంభీం చౌక్ లో ఆదివాసుల పాదయాత్ర భారీగా నిలిచిపోయిన రాకపోకలు చట్టము రాజ్యాంగం ఏనాడో ఏర్పడ్డదో ఆ రోజున రుజువు కూడా 170 అమలు ఉండాలనేది ఆనాటి రాజ్యాంగకర్తల వాళ్ళ ఆలోచన విధానంగానే, ఎందుకంటే ఆదివాస సమాజం అంతా కూడా 200 సంవత్సరాలైనా కానీ వీళ్ళ కులం వీళ్ళ ఏదైతే ఆదివాస తెగలు ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్మెంట్ కావు, కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంచాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు 170 అనేది రాయడం జరిగింది. 170 చట్టం అనేది ఎందుకంటే ఆదివాసులు కనీసము వాళ్ళ భూమిలో వాళ్ళన్న వ్యవసాయం చేసే సందర్భంలో 170 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి 100 సార్లు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు అలాగే ఆ ఉద్యమంలో ఆదివాసులు కాదు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డుకెక్కి నిరసన కార్యక్రమానికి వచ్చిన అచ్చిన్లు బంగారు తెలంగాణ అవుతుందని ఆశపడ్డారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆదివాసులు కూడా మేము జరుగుతలేదని చెప్పి మా ఆదివాసులు అంటున్నారు. ఎందుకంటే ఈరోజు చూడండి, మీరు ఆదివాసుల చట్టాలను నేను ఏ మాత్రం కూడా విఘాత చేయాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకుంటున్నదో తర్వాత ఈ ఇల్లు సర్వే చేసి వాళ్ళకు ఏజెన్సీలో ఎలా చేస్తానంటే, అంటే ఇండైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ ఏం చేస్తుందంటే వాళ్ళకు కూడా నువ్వు ఏదైతే ఉన్నాయో పథకాలు ఇవి చేస్తే వాస్తవం వాళ్ళ గవర్నమెంట్లో నమోదైనట్టే ఏజెన్సీలో ఉన్న భూములన్నీ కూడా సర్వనాశనం అవుతాయి. అంతా కూడా ఆయనకు అవగాహన లోపంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏజెన్సీ అనేది ఎక్కడైనా పడ్డదో అక్కడ ఇంతకు ముందు ఇంతకు పూర్వం ఎప్పుడో కానీ ఆదివాసులు ఆడ ఉండే, కాబట్టి ఏజెన్సీ అనేది ఉండదు. ఇలా బతుకుదేరు కోసం వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం ఉండటము ఇది ఆదివాస సమాజానికి కాదు దళితులందరికీ కూడా అవమానకరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇలా ఆలోచించండి, ఆ ఒక చట్టం అయితే ఇలా నందమల ఏజెన్సీలో మున్సిపాలిటీ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, ఏజెన్సీ వెళ్ళిపోతుంది. ఆసిఫాద్ కావచ్చు, ఉండూరు కావచ్చు, ఖమ్మంలో ఇల్లెందు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎగురవేయలేని కోటంలో బాధ్యత రూపం ఏ విధంగా ఉంటుంది అనేది కేసీఆర్ మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఉన్నదో సరే సర్వే దీన్ని ఖచ్చితంగా నిలిపివేయాలని చెప్పి ఆదివాసి సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసి నాయకులు ఎవరైనా కానీ